पच्ची कोबरी मुक्कल पच्ची मावड़िकाय मुक्कल पच्ची मिरपकाय इंगुवा एंड तिलमूत इंग्रीडियंट्स मोत्तम लाइक मिनपप्पु आवालु जीलकर्र पच्ची शनगपप्पु करिवेपाकु एंड मिरपकाय इप्पुडु ओक पैन लो ऑयल वेसुकोनि ऑयल हीट अयिन तर्वात ई तिलमूत इंग्रीडियंट्स मोत्तम वेसि కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు కొంచెం ఇంగువ వేసి ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు తిరమూత మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని నేను వేరే డిష్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే బౌల్ లో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయని కొంచెం ఫ్రై చేయాలి. సో దట్ పచ్చిమిరపకాయ ఫ్రై చేస్తే కారం మొత్తం పోతుంది. మర్చిపోయాను చెప్పడం, పచ్చిమిరపకాయకి చిన్నగా ఘాటు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఫ్రై అయిపోయిన పచ్చిమిరపకాయని ఇందాక తిరమూత తీసిన డిష్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా మగ్గితే సరిపోతుంది. పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేగించిన తిరమూత పచ్చిమిరపకాయ అండ్ ఆల్ అన్నీ చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ బ్లెండ్ చేయాలి. సో నేను ఇది బ్లెండ్ చేసి మళ్ళీ వస్తాను. ఓకే, చూసారు కదా ఈ తిరమూత మొత్తం ఫైన్ పేస్ట్గా బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అట్ ద సేమ్ టైం పచ్చి మామిడికాయ ముక్కలు అన్నీ వేసి ఫైన్ పేస్ట్గా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన ఈ కొబ్బరి పచ్చళ్ళలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలపాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి రైస్లో కానీ ఇడ్లీ దోశ వడ అన్నిట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.